फ्रेंड्स हेलो वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स इवाल्ट वीडियो लो नेन मीकु ओक अनबॉक्सिंग वीडियो चूपिस्तुन्नानु इदि वच्चेसी एंड ई स्पोर्ट्स H530 प्रो एलईडी गेमिंग हेडसेट अन्नमाट सो बाबू कोसम वच्ची नेनु इदि हेडसेट अनेदी ओकटि तीसुकुन्नानु इदि गेमिंग हेडसेट अंडी मल्टी कलर इल्यूमिनेशन लाइट्स अनेवी मनकु मल्टी कलर लो वस्तू उंटाई सो नेनु दीनी अनबॉक्सिंग चेसी चूपिस्तानु अलागे इदी एला मनकु सेट चेसुकुंटामु अंड इंदुलो उन्न स्पेशालिटीस एंटी अनेदी कूडा नेनु मीकु इवाल्टि वीडियोलो क्लियर गा शेर चेयबोतुन्नानु सो मुंदुगा नेनु दीनी कास्ट अयिते मीकु चेप्पेस्तानु एमआरपी वच्चेसी दीनी पैन मनकु 2999 अंटे 3000 की 1 रूपी तक्कुव अनि मात्रम मनकु बॉक्स पैन चूपिस्तुंदि बट मनकु दीनी एक्चुअल प्राइस मनकु पड़िंदे 1309 रुपीस अन्नमाट मनकिदी डिस्काउंट लो वच्चिंदन्नमाट इदी सो अमेज़न लो मनकु सेल्स अनेवी नडुस्तुंटाई कदा सो आ सेल लो मनकु 1309 रुपीस अन्नमाट इदी स्पेशल्ली नार्मल वाळ्ळकन्ना गेमिंग वाळ्ळकी बागा यूज अवुतुंदी దీని నేమే మనకు ప్రో ఎల్ఈడి గేమింగ్ హెడ్సెట్ అంటారు దీన్ని దీనిలో స్పెసిఫికేషన్స్ వచ్చేసి స్పీకర్ సైజ్ 40 mm అండ్ ఇంపిడెన్స్ వచ్చేసరికి 320+15% సెన్సిటివిటీ 119+3 dB నాకైతే ఇవన్నీ పెద్దగా స్పెసిఫికేషన్స్ అనేవి నాకు అంత అర్థం కాదు ఇందులో మైక్రోఫోన్ ఉంటుంది అండ్ మైక్ డైరెక్షనాలిటీ ఉంటుంది అండ్ కేబుల్ లెంత్ ఉంటుంది ఎల్ఈడి వర్కింగ్ ఓల్టేజ్ ఉంటుంది వర్కింగ్ కరెంట్ ఉంటుంది కనెక్టర్స్ సో ఇవన్నీ మనకు బాక్స్ పైన ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అన్నమాట సో సింపుల్గా చెప్పాలి అంటే నేను బాబు కోసం బాబు గేమర్ కనుక బాబు కోసం నేను తీసుకునింది అన్నమాట సో నేను త్వరలో కూడా సో బాబు గేమర్ 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 అంటూ ఉంటాను సో మరి బాబు ఏ గేమ్స్ ఎక్కువ ఆడతాడు సో మరి తను అందులో ఏంటి తను అనేది నేను తనని తనతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేసి నేనైతే మీకు ఒక స్పెషల్ వీడియో అనేది తొందరలో నేను మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను సో మొత్తానికి ఇదైతే నేను ఇక్కడ ఓపెన్ చేశాను బాక్స్ అయితే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట సో దీనిపైన మనకు ఏవేవి ఉంటాయి దీని డీటెయిల్స్ అనేవన్నీ కూడా మనకి ఇక్కడ నీట్గా ఉంటాయి అండ్ నేను ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను మనకు ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ అనేది ఉంటుంది గ్రీన్ అండ్ బ్లాక్ గ్రీన్ అండ్ రెడ్ ఇలా అన్నమాట సో నేను వచ్చి బ్లూ అండ్ బ్లాక్ తీసుకున్నాను ఎందుకో అర్థమైంది కదా ఎస్ తనకు నేను తీసుకున్న చైర్ వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ అన్నమాట సో అందుకనే నేను ఇక్కడ బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కొంచెం మ్యాచింగ్గా ఉంటుంది కదా హెడ్ సెట్ కూడా అన్నట్లు తీసుకున్నాను సో మొత్తానికి చాలా బాగా సూట్ అయింది కాకపోతే ఇది రీసెంట్గానే అండి జస్ట్ నేను ఇది నాకు వచ్చిన రోజే నేను ఈ వీడియో అనేది పెడుతున్నానమాట ఇవాళ వచ్చి సండే కాదు కాదు సాటర్డే సో నాకు సాటర్డే డెలివరీ వచ్చింది నేను సాటర్డేనే నేను దీన్ని వీడియో అనేది షూట్ చేసి నేను అప్లోడ్కి రెడీగా పెడుతున్నాను మరి అప్లోడ్ ఎప్పుడు చేస్తాను అనేది అయితే తెలియదు అనమాట ఇవాళైతే December 6th సో మనకు ప్యాకింగ్ అంతా కూడా చాలా నీట్గా ఇస్తున్నారు ఈ విధంగా వస్తుంది యాక్చువల్లీ నాదైతే స్పీకర్స్ పోయిందనమాట సో ఇంకా అందుకనేసి హెడ్సెట్ అనేది వాళ్ళకి కంపల్సరీ కదా ఇక్కడ నాకు స్పీకర్స్ షిఫ్టింగ్లో కొంచెం ప్రాబ్లం అయింది సో ఇంకా అందుకనేసి ఆల్రెడీ ఇంతకుముందు కూడా సేమ్ బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్లోనే తీసుకున్నాము సో అది వచ్చేసి నేను తీసుకున్నాను సో ఇప్పుడు ఇది ఓపెన్ చేశాక మనం ఇది చూసినట్లయితే నిజంగా చాలా సాఫ్ట్గా ఉంది చాలా బాగుందన్నమాట అవుట్లుక్ అంతా కూడా మనకి ఇలా చోల్ పైన పెట్టుకున్నప్పుడు కూడా ఏంటంటే ఇయర్స్ దగ్గర ఒత్తుకోవడం అలా ఏమీ ఉండదు అండ్ దీని బ్రాండ్ వచ్చేసి మనకు ఏఎన్టి ఈ స్పోర్ట్స్ అండ్ ఈ స్పోర్ట్స్ అనేది కూడా మనకు ఈ హెడ్సెట్ పైన అంతా కూడా దాని బ్రాండ్ స్టిక్ అంతా కూడా మనకి ఇలా ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉండేది మైక్ అండి సో ఇది మనకి ఇలా తిరుగుతుంది చూపిస్తాను చూడండి ఇది వచ్చి మైక్ అన్నమాట సో మనం యూజ్ చేసేటప్పుడు ఇలా డౌన్ చేసుకొని నెక్స్ట్ మనకి యూజ్ లేదన్నప్పుడు దాన్ని పైకి పెట్టేసేయచ్చు దీనికి ఈ విధంగా మనకు కేబుల్ అనేది వస్తుంది
మైక్ అండ్ వాల్యూమ్ కంట్రోలర్ అంటారు దీన్ని. ఇందులోనే మనకు మైక్ ఆప్షన్, స్విచ్ ఆప్షన్ ఉంటుంది అండ్ వాల్యూమ్ కంట్రోలర్ అన్నమాట. సో ఇక్కడ మనకు డాట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా మీకు, సో అది వచ్చేసి వాల్యూమ్ కంట్రోలర్ అండ్ పైన వచ్చేసి మైక్ అన్నమాట. సో మైక్ డయాగ్రామ్ లాగా ఇచ్చి ఇక్కడ ఒక స్విచ్ ఇచ్చారు కదా, సో మైక్ ఆన్ ఆఫ్. సో వీళ్ళు గేమ్స్ ఆడేటప్పుడు అవసరమైతే మైక్ ఆన్ చేసుకుంటారు, లేదు మ్యూట్లో ఉండాలంటే స్విచ్ ఆఫ్ చేసేస్తారనమాట. మైక్ వచ్చి మ్యూట్లో పెట్టేసేయచ్చు ఇది. అండ్ కింద వచ్చేసి మనకు డాట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, అది వచ్చి వాల్యూమ్ కంట్రోలర్ అనమాట. సో నెక్స్ట్ దానికి ఇక్కడ కింద వచ్చేసి వైర్స్ మనకు జాక్స్ లాగా ఇస్తారు అండ్ దానికి ఆడియో ఇన్ అడాప్టర్ అంటారు, ఇన్ కేబుల్ అడాప్టర్ అంటారు, 2-in-1 ఇన్ కేబుల్ అడాప్టర్ అనమాట అవి. నెక్స్ట్ కింద వచ్చేసి కనెక్టర్స్ అనమాట. సో ఇప్పుడైతే మనం దీన్ని ఎలా సెట్ చేస్తారనేది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. క్వాలిటీ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు మల్టీ కలర్ ఇల్యూమినేషన్, మల్టీ కలర్ లైట్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయన్నమాట. మనకి ఇది ఆన్ అయినప్పటి నుంచి, మనం సిస్టమ్ పవర్ ఆన్ చేసినప్పటి నుంచి మనకి ఇది ఆన్ అయిపోతుంది కదా, సో అప్పటి నుంచి మనకు మల్టీ కలర్ అనేది కనిపిస్తుంది. కొంచెం లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో చూడ్డానికైతే మనకి ఇదైతే ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని సెట్ చేసేది కూడా చూపిస్తాను, పదండి. సో దీనికి వచ్చి మనకు ఈ ఇన్పుట్ అవుట్పుట్ అనేవి ఉంటాయి కదా, సో ఇన్పుట్ అడాప్టర్స్ అంటారు 2-in-1 అని. సో ఆ రెండు మనం జస్ట్ సిస్టమ్కి బ్యాక్ సైడ్ వస్తుంది. కనెక్టర్స్ అండ్ అడాప్టర్స్ కేబుల్స్ అన్నమాట. సో అవన్నీ మనము కరెక్ట్గా సెట్ చేసేసామంటే మనకు హెడ్ సెట్ రెడీ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా లైట్స్ అనేవి ఆన్ అయిపోయాయి చూడండి. తెలుస్తుంది కదా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మైక్ అన్నమాట, చెప్పాను కదా మనకు నచ్చినట్లు మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బాగుందా అనేసి అంటుంటే తనైతే కామెడీ చేస్తున్నాడనమాట, ఫన్ చేస్తున్నాడు. అందుకే చెప్తున్నాను 1300 పెట్టి బాగాలేదా అని అడుగుతుంటే జోక్ చేసా అంటున్నాడు అనమాట తను. సో ఇదండి ఇవాళ వీడియో. బాబుకు నేను తీసిచ్చిన హెడ్సెట్ అనమాట, గేమింగ్ హెడ్సెట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.